బప్పి లహరి గారు ఇవాళ మరణించారు. బప్పి లహరి గారు మరణించడానికి కారణం ఏంటి అని చాలామందికి కుతూహలం ఉంటుంది. 69 ఏళ్లలోనే బప్పి లహరి గారు మరణించడం జరిగింది. పోయిన సంవత్సరం ఆయన ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. నా ఆరోగ్యం గురించి ఏం పెద్ద ఎవరు బాధపడక్కర్లేదు, నా ఆరోగ్యం చక్కగా నిలకడగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని. ఆయన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తల్ని రూమర్స్ కింద కూడా కొట్టేయడం జరిగింది. అలాంటి వ్యక్తి 1 సంవత్సరంలోనే మరణించడం అనేది కొంత ఆశ్చర్యకరమైంది. ఈ మరణించడానికి కారణం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని ముంబైలో క్రిటికేర్ డాక్టర్స్ చెప్పడం జరిగింది. అసలు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటి, దీనివలన మరణించే అవకాశం ఎందుకు వస్తుంది అనే విషయం మనం చూద్దాం. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే ఏంటంటే, మనం గాలి పీల్చుకునేటప్పుడు మనకి ఈ గాలి ఎయిర్ వేస్ ద్వారా లోపలికి వెళుతుంది. మనకి ఆహార నాళం లాగానే వాయువు లోపలికి వెళ్ళటానికి ఒక రకమైన ఎయిర్ పాసేజెస్ ఉంటాయి, వాటి ద్వారా గాలి మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ట్రేకియా అని ఉంటుంది, ఆ తర్వాత బ్రాంకైన్ ఉంటాయి, ఆ తర్వాత బ్రాంకియోల్స్ ద్వారా అవి లంగ్లోకి చేరుకుంటుంది. అయితే ఈ అప్పర్ ఎయిర్వేస్లో అంటే ట్రేకియాకి వెళ్లే ముందు నాసోఫారింగ్స్ అని ఉంటుంది, ఇక్కడ కండరాలు ఉంటాయి. ఈ కండరాలు ఏంటంటే వాటికి టోన్ తగ్గిందంటే నిద్రపోగానే ఆ కండరాలు ముడుచుకుపోతాయి. ఆ ముడుచుకుపోయినప్పుడు ఏమవుతుందంటే గాలి పీల్చుకున్నప్పుడు గాలి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది అందరికీ ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలా మజిల్ టోన్ తగ్గిపోవడం వల్ల ఆ వాయు నాళాలు ఏవైతే ఉన్నాయో అవి సంకోచించడం వలన మనకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే సమస్య వస్తుంది. ఇది ప్రధానంగా బరువు ఎక్కువగా ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లానే బరువు తక్కువ ఉండే వాళ్ళకి అసలు రాదని కాదు, కానీ ప్రధానంగా ఎక్కువ మంది బరువు ఉండే వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రావడం వల్ల ఏ రకమైన సమస్యలు వస్తాయి అని అంటే, మనం నిద్రపోయేటప్పుడు పడుకోగానే ఏం ప్రాబ్లం ఉండదు, కొంచెం నిద్రలోకి జారుకోగానే వాళ్ళకి ఈ వాయునాళాలు ఏవైతే ఉంటాయో అవి సంకోచించడం వల్ల రక్తంలో ఆక్సిజన్ పడిపోతుంది. పడిపోవడమే కాకుండా రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు కొంతసేపటి తర్వాత వాళ్ళకి ఒక్కసారిగా మెలకు వస్తుంది. ఆ మెలకు రాగానే ఆ గాలి మళ్ళీ ఒక్క ఉదుటను ఎక్కువ పీల్చుకుంటారు, అందుకే గురక వస్తూ ఉంటుంది. ఆ గురక వస్తూ మధ్యలో కొంతసేపు ఊపిరి ఆగిపోయినట్టు అవుతుంది. ఆ తర్వాత ఒక్కసారిగా బాగా పెద్దగా గురక పెట్టి మళ్ళీ వాళ్ళు గాలి పీల్చుకోవడం జరుగుతుంటుంది. ఇలా రాత్రి మొత్తం ఇలాగే జరుగుతూ ఉంటుంది. మీరు మీకు తెలిసిన వాళ్ళని ఇంట్లో ఉన్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళని, కొంచెం బరువు ఎక్కువ ఉండేవాళ్ళు, గురక ఎక్కువ పెట్టేవాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఈ సైకిల్స్, అనేక రకమైన సైకిల్స్ రాత్రి మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. నిద్రపోవడం, డీప్గా నిద్రపోగానే ఈ వాయునాళాలు ఏవైతే ఉన్నాయో అవి సంకోచించడం, దానివలన ఆక్సిజన్ తగ్గిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరగడం, దీనివలన బ్రెయిన్ సడన్గా మెలకు రావడం, దాంతో ఒక్క ఉదుటిన గాలి పీల్చుకోవడం, మళ్ళీ నిద్రపోవడానికి కొంత సమయం పట్టడం, నిద్రపోగానే మళ్ళీ వాయునాళాలు సంకోచించడం, ఇలా జరుగుతూ ఉంటుంది సైకిల్. సో కానీ నిద్రపోయిన వాళ్ళకి ఈ విషయం తెలియదు, వాళ్ళు గురక పెడుతున్నారన్న సంగతి తెలియదు, రక్తంలో ఆక్సిజన్ తగ్గిందని తెలియదు, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిందని తెలియదు, అందుకోసం వాళ్ళకి మెలకు వచ్చిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు, ఎందుకంటే మళ్ళీ వెంబడే నిద్రపోతారు కాబట్టి. ఇట్లా అనేక సార్లు నైట్ అంతా జరగడం వల్ల వాళ్ళకి సాటిస్ఫైయింగ్ స్లీప్ ఉండదు. అందువల్ల ఏం జరుగుతుందంటే, స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళు ఏంటంటే, మనం టీవీ చూస్తున్నప్పుడు చిన్న కమర్షియల్ వచ్చే టైంలో కూడా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు, ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తున్నప్పుడు నిద్రపోతూ ఉంటారు, అట్లా కొద్దిసేపు వాళ్ళకి టైం దొరికినా కూడా టక్కని నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అంటే నైట్ నిద్ర సాటిస్ఫైయింగ్ లేకపోవటం వల్ల మార్నింగ్ నిద్ర ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తుంటుంది. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఇంతవరకే ఉంటే ఏం పెద్ద ప్రమాదం ఉండదు. మనకి స్లీప్ యాప్నియా వల్ల గురక రావడం, పక్కన పార్ట్నర్కి ఇబ్బంది అవ్వటమే కాకుండా పొద్దున పూట నిద్ర రావడం వరకే ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు. కానీ స్లీప్ యాప్నియా వలన బీపీ పెరగడం, షుగర్ కంట్రోల్ తగ్గడం, ఆస్తమా కానీ COPD కానీ ఉంటే అవి అధికం అవడం, స్ట్రోక్ వచ్చే అవకాశం పెరగడం, గుండె జబ్బు వచ్చే అవకాశం పెరగడం, ఇవన్నీ డాక్యుమెంట్ అయినాయి. అంటే స్లీప్ యాప్నియా వల్ల ఇన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. దాంతో స్లీప్ యాప్నియా వలన మరణించే అవకాశం కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు బప్పి లహరి గారు మరణించింది ఖచ్చితంగా స్లీప్ యాప్నియా వలన లేకపోతే స్లీప్ యాప్నియా వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ వలన అనే విషయం మనకి ఇంకా స్పష్టత రాలేదు. బహుశా ఎప్పటికీ తెలియదేమో. కానీ స్లీప్ యాప్నియా బప్పి లహరి గారికి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఆయన ఆహారం చూసినట్లయితే ఆయన బరువు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇట్లా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు మనకి స్లీప్ యాప్నియా ఉండి ఆ స్లీప్ యాప్నియా వల్ల కాంప్లికేషన్స్ వచ్చి వాటి వలన ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందువలన మనకి ఎవరైతే ఇంట్లో లావు ఎక్కువ ఉన్నారో, ఎవరైతే గురక ఎక్కువ పెడుతున్నారో, వాళ్ళు స్లీప్ యాప్నియా కోసం ఒక టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని స్లీప్ స్టడీ అంటారు. ఆ స్లీప్ స్టడీ చేసుకుని స్లీప్ యాప్నియా ఉంది అని నిర్ధారించుకుంటే, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక స్లీప్ యాప్నియా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానంగా రెండు రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ఒకటి సిప్యాప్ మెషిన్ అని ఉంటుంది, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అనే మెషిన్. మనం రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పెట్టుకుంటే కనుక ఊపిరి మనకి సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. దాంట్లోంచి కంటిన్యూస్గా ప్రెషర్తో ఎయిర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనకి వాయునాళాలు పైన ఉంటాయో అవి క్లోజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, అవి ముడుచుకుపోయే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎయిర్వే ఓపెన్ ఉంటుంది, కాబట్టి రోగి తనంతట తనే గాలి పీల్చుకుంటాడు, కాబట్టి ఆ స్లీప్ యాప్నియా అనేది నివారించబడుతుంది. ఇలా కాకుండా ఇంకా కొంతమందికి సర్జికల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సిప్యాప్ పెట్టుకోవడమే కాకుండా ఈ పైన ఉన్న అప్పర్ ఎయిర్వే మజిల్స్ని ఆపరేషన్ చేసి సరిచేసినట్లయితే స్లీప్ యాప్నియా కొంతమేరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వెయిట్ లాస్ కోసం బ్యారియాట్రిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళకి కూడా స్లీప్ యాప్నియా చాలామందికి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక ప్రివెన్షన్ విషయానికి వస్తే, స్లీప్ యాప్నియా మనకి రాకుండా ఉండాలంటే మనం బరువు తగ్గాల్సిన అవసరం ఉంటుంది. బరువు బాగా తగ్గితే గనక మనకి స్లీప్ యాప్నియా తగ్గే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఒకవేళ గురక పెడుతున్నట్లయితే తొందరగా డాక్టర్ని సంప్రదించి అవసరమైతే స్లీప్ స్టడీ చేసుకుని దానివలన మనం నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా బీపీ అధికంగా ఉన్నవాళ్ళు, ఆయాసం లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు కూడా స్లీప్ స్టడీ ఒక్కసారి చేయించుకుంటే మంచిది. కాబట్టి మనకి ఈరోజు తెలుసుకున్న విషయం ఏంటంటే, స్లీప్ యాప్నియా వలన ఎలా ప్రాణానికి ప్రమాదం రావచ్చు, ఆ ప్రాణానికి ప్రమాదాన్ని ఏ విధంగా నివారించవచ్చు అనే విషయాల్ని ఇవాళ తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. మీకు గనక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.